తెలంగాణలోని 9 ఆదివాసి తెగలైనటువంటి తోటి అందు చెంచు బిల్లు అదేవిధంగా వండుకోయి అందరం కలిసేసి మన మేము కష్టపడి గెలిపించినటువంటి మా స్వయం బాబురావు ఎంపీ గారిని ఈరోజు మేము సన్మానం చేయడానికి ఆర్మూర్లో తలపెట్టినట్టయితే తలపెట్టినందుకు కొంతమంది లంబాడ కార్యకర్తలు ఎవరైతే అడ్డుకోవడం అనేది చాలా అవమానం. ఎందుకంటే ఈరోజు సత్యవతి రాత్రి ఒక మాట్లాడారట, ఏమని స్వయం బాబురావు గారు రాజ్యాంగం పైన అవగాహన లేదని చెప్పి. ఒకవేళ మీకు డమ్మున్నట్టే మీరు సుప్రీంకోర్టులో చేసినాం, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది సంబాడాలను ఏ విధంగా ఎస్టీ జాబితాలు కలిపారని చెప్పేసి. ఈరోజు మీకు రాజ్యాంగం పైన గౌరవం ఉన్నట్టయితే మీరు దానికి రిప్లై ఇచ్చి పంపండి. అంతేగాని ఈరోజు మీకు ఇదో ప్రేమతో మేము మా స్వయం బాబురావు గారిని గెలిపించుకొని సన్మాన సభ నిర్వహిస్తే దాన్ని మీరు అడ్డుకోవడం అనేది చాలా అమానుషం. ఇలా మీరు ఈరోజు మేము మా అన్న బాబురావు గారు ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళి వచ్చి మాట్లాడుతూ ఉంటే దాని గురించి కనీసం మీరు రిప్లై అవ్వకుండా కనీసం శ్వేతపత్రం విడుదల లేకుండా ఎంతమంది ఎంత అమానుషం జరిగింది ఆదివాసులకి, రిజర్వేషన్ విషయంలో కావచ్చు, విద్య వైద్య ఆరోగ్య రంగంలో ఎంత నష్టం జరిగింది అనేది కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా తిరిగి మేము సన్మాన సభలు చేస్తా ఉంటే దాన్ని అడ్డుకోవడం అనేది చాలా దారుణం. దీనికి ఆదివాసి సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది. రేపటి రోజున మేము ఏజెన్సీ మొత్తం కూడా బంద్ చేయాల్సిందిగా ఆదివాసి సమాజాన్ని పిలిపిస్తున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు, ఇమ్మీడియట్ గా మా బాబురావు గారిని గృహ నిర్బంధం నుంచి బయటకు తీసుకొచ్చి మా ఆదివాసి సమాజాన్ని కలపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధిని సన్మానం చేయడానికి అభినందన సభ పెట్టిన ఆదివాసుల సభకు నేడు ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేయడం, గృహ నిర్బంధం చేయడం ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుందని ఈ నేటి సంఘటన నిదర్శనంగా మేము ఆదివాసులను తెలియపరుస్తున్నాం. కావున ఏదైతే మా ఆదివాసుల డిమాండ్ ఉన్నదో, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ ఉన్నదో అది నేరే వరకు తప్పకుండా మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే లంబాడాలు ఒక ప్రకటన ఇచ్చిండ్రో అడ్డుకుంటామని ఆ ఒక ప్రకటనకు భయపడి నేడు తెలంగాణ ప్రభుత్వము భయపడి నేడు మా ఆదివాసుల సభను ఇలా జరగకుండా ఆదివాసీ నేతలు అదేవిధంగా ఆదివాసీ ఉద్యోగస్తులను నాయకులను నిర్బంధించడం చాలా సిగ్గుచేటు. ఏదో ఒక కారణం చెప్పి గణేష్ నిమజ్జనాలు గణేష్ చవితి ఉన్నది కాబట్టి పోలీసుల వీళ్ళు అందుబాటులో లేరు, మేము రక్షణ కల్పించలేమని ఒక సాకు చూపెట్టి నేడు ఆదిలాబాద్ ఎంపీ ఆదివాసీల నేతను నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా మా ఉద్యమం లంబడాలు తొలగించే వరకు ఈ ఉద్యమం ఆగదు. ఆగనీయం కూడా ఎన్ని నిర్బంధాలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎవ్వరు కూడా భయపడకుండా ఖచ్చితంగా ఈ లంబడాలను తొలగించే వరకు ఉద్యమాన్ని రేపటి నుంచి మరీ ఉధృతం చేస్తాం. ఇంతకుముందు గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా అయితే దిగచ్చేటట్టు చేసినామో అదే విధంగా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. పేసా చట్టం అధ్యక్షుడు సంయం నర్సయ్యగా మాట్లాడడం జరుగుతున్నది. రేపు కాబోయే మీటింగ్ సోయం బాపురావు ఆదివాసుల పరంగా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అటువంటి మీటింగ్కు మరి అడ్డుకుంటామని చెప్పేసి ఈ యొక్క లంబాడీలు ఈ దూషించడానికి హక్కు లేదని చెప్పేసి ఈ ప్రజాస్వామ్యంలో ఈ యొక్క రాజ్యాంగంలో ఎక్కడైనా ఎవరి మీటింగులు వాళ్ళు సాధించుకోవడానికి హక్కు ఉన్నదని చెప్పేసి మాట్లాడడం జరుగుతున్నది. ఈ యొక్క ఆదివాసులకు ఈ యొక్క 9 తెగల్లో ఆదివాసులు కూడా ఒక వంతుగా ఉన్నారని చెప్పేసి మాట్లాడడం జరుగుతున్నది. ఒక లంబాడీలు మాత్రము ఈ యొక్క సోయం బాపురావుని రేపు రాబోయే మీటింగ్లో అడ్డుకుంటామని చెప్పేసి అనడం ఇది సరికాదని చెప్పేసి
మాట్లాడడం జరుగుతున్నది. మరియు ఎవరి మీటింగ్లు వారే జరుపుకోవడానికి సిద్ధంగా మీరు కూడా పెట్టుకోవచ్చు, మీ ప్రజాస్వామ్యం కూడా జరుపుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతున్నది. మరి మా యొక్క ఆదివాసుల హక్కులను మీరు అడ్డుకుంటామని అంటే మేము కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడము జరుగుతున్నదని కోరుకుంటున్నాను. మరియు ఆ యొక్క స్వయం బాపురావు ప్రోగ్రామ్ని ఆ యొక్క ఎంపీగా ఎన్నుకున్నందుకు మా యొక్క ఆదివాసుల హక్కుల కొరకు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని అతని యొక్క ప్రోగ్రామ్ని అడ్డుకుంటే మరి సరికాదని చెప్పేసి మాట్లాడడం జరుగుతున్నది. ఈరోజు ఈ యొక్క పేసా చట్టం అధ్యక్షుడు నర్సయ్య గారు మరి నాతో స్నేహితులు, నా యొక్క కుటుంబ సభ్యులందరూ, మరియు మా యొక్క ఆదివాసీ నాగపూర్ సేవా సంఘాలు కూడా ప్రతి ఒక్క విలేజ్ నుంచి మాట్లాడడం జరుగుతున్నదని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై నాగపూర్, జై భీమన్న, జై ఆదివాసీ. Yeah.